అక్రమ వెంచర్లు, అక్రమ కట్టడాలపై గత 5 నెలలుగా చర్యలు తీసుకోమంటే ఎందుకు తీసుకోలేదో సమాధానం చెప్పాలంటూ మున్సిపల్ కమిషనర్ను నిలదీశారు. ఈరోజు జరిగిన దర్శి మున్సిపల్ సమావేశం కమిషనర్ అవినీతిపై ఆరోపణలతో దద్దరిల్లింది. 2వ వార్డు కమిషనర్ విసి రెడ్డి కమిషనర్ అవినీతి లేవనెత్తారు. మున్సిపల్ పరిధిలో అక్రమ లేఅవుట్లు, అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోమంటే లక్షల్లో అవినీతికి పాల్పడి మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్నారంటూ దుయ్యబట్టారు. చైర్మన్ పిచ్చయ్య కలగజేసుకొని ఎన్నిసార్లు హెచ్చరించినా తీరు మార్చుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు. సమావేశంలో సభ్యులకే మీరు సమాధానం తెలుపుకుంటే ఎలా అని ప్రశ్నించారు. అనంతరం టీడీపీ వైసీపీ సభ్యులంతా కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. పగలగొట్టి 4 నెలలు అవుతుంది. 4 నెలలకి ఏం చేస్తున్నారు? ఒక వెంచర్ కదా, అన్ని వెంచర్లు అట్నే ఉన్నాయి. ఇక నచ్చిన వెంచర్లలో మీరు బోర్డులో పెడుతున్నారు. తీసుకుంటారు. ఇప్పటికి 4 నెలలకి మీటింగ్ ప్రతి మీటింగ్ అడుగుతానే ఉన్నారు. తీసుకుంటాం అంటేనే ఉన్నారు, కానీ దానికి చర్య లేదు. నోటీసులు పెస్తా, నోటీసు ఇస్తానే ఉన్నారు సార్. మీటింగ్ సర్వసర్వ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మేము 5-6 నెలల నుంచి క్వశ్చన్ చేస్తాం. అన్నాదరేరు వెంచర్లు వేస్తానే ఉన్నారు. వాటి మీద యాక్షన్ తీసుకోమంటే ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. కమిషనర్ గారు యాక్షన్ తీసుకోవట్లేదు. ప్లస్ కోమటగుంట చెరువు దాని మీద కూడా పని కట్టాల్సిన దాన్ని కట్టనీయకుండా కమిషన్ తీసుకున్నాడని చెప్పేసి ఒక అవరోధం ఉంది ఆయన మీద. దాన్ని కూడా నిరూపించమని చెప్పాము. ఆల్రెడీ 6 నెలల క్రితమే కట్టాల్సింది. అది కట్టకుండా 1 ఇయర్ది కట్టనీయకుండా దాదాపు 16 లక్షలు మున్సిపాలిటీకి వెళ్ళాల్సి వస్తుంది. 2వది వెంచర్లకు కూడా అనాథరైజ్ వెంచర్లు వేసి కట్టినటువంటి బిల్డింగ్ సచివాలయం బిల్డింగ్లు కానివ్వండి, ఏ బిల్డింగ్లు అయినా సరే ఆ రూల్స్ ప్రకారం కట్టినటువంటి వెంచర్లు వేసినట్టు వాటి వల్ల మా గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, మా మున్సిపాలిటీ కూడా ఆదాయం వస్తుంది. దానికోసం అని చెప్పి మేము ఈ పోరాటం చేస్తున్నాం. ఊర్లో ప్రధానంగా ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నారు, దానికి సైడ్ డ్రైన్ లేదు, అక్కడ లిఫ్ట్ పెడుతున్నారు సార్, అక్కడ డ్రైనేజ్ కూడా పోదు, కొంచెం ఇబ్బందిగా ఉంది, కనీసం దాని గురించి చర్యలు తీసుకోండి సార్ అంటే లేదు. నేను వాళ్ళకి నోటీసులు ఇచ్చాను, నోటీసులు ఇచ్చాను, గత 3 నెలల నుంచి ఇదే సమాధానం చెప్తాను తప్పించింది. ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు. ఇంకా ప్రధానంగా ఉన్నటువంటి చింతపాలెం చేపల చెరువులో డిపాజిట్ బాను ఫస్ట్లో ఎప్పుడో చేపలు పిల్లలు వేసినప్పుడు తీసుకోవాల్సిన రెంట్ లీజు కూడా ఈ రోజు వాళ్ళతో కట్టించుకోకుండా అతను లాలూచిపడి వాళ్ళ దగ్గర నుంచి 10 లక్షలు డబ్బులు తీసుకొని ఈ రోజు కూడా మున్సిపాలిటీ ఆదాయాన్ని కూడా గండి కొడుతూ ఉన్నాడు. ఎక్కడో సచివాలయంలో పనిచేసిన ఒక సర్వేయర్ని తీసుకొని ఇతను కలెక్షన్ ఏజెంట్గా పెట్టుకొని సచివాలయ ఉద్యోగి, సచివాలయ సర్వేయర్ అంటే ఎక్కడో సచివాలయం వర్క్ చేయాలి. నేను పర్సనల్గా పెట్టుకున్నానని చెప్పేసి అతన్ని కలెక్షన్ ఏజెంట్గా పెట్టుకొని ఎక్కడ స్లాబ్ పడితే అక్కడ 1 లక్ష రూపాయలు వసూలు చేస్తున్నాను ప్రతి బిల్డింగ్కి. దయచేసి ఈ అవినీతి కమిషనర్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా తొలగించి మా దర్శి నగర మున్సిపాలిటీని కాపాడాల్సిందిగా కోరుతున్నాను. నేను దర్శి నగర పంచాయతీలో కౌన్సిలర్గా పనిచేస్తున్నాను మేడం, వైసీపీ కౌన్సిలర్ని. కమిషనర్ గారు ప్రతి బిల్డింగ్కి 1 లక్ష రూపాయలు లంచాలు తీసుకుంటా ఉన్నారు, మేము ఏమడిగినా రెస్పాండ్ అవ్వట్లేదు. గవర్నమెంట్కి రావాల్సిన 22 లక్షల్లో నుంచి 1 రూపాయి ప్రభుత్వానికి జమ చేయకుండా అతను వాళ్ళ దగ్గర లంచం 10 లక్షలు తీసుకుని వాళ్ళు 12 లక్షలు కూడా వదిలేశాడు మేడం.